అందంగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆశ ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందంగా కనిపించడం కోసం చాలానే కష్టపడతారు మరీ ముఖ్యంగా సినిమా తారలను చూసి వారిలా మారడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కొందరైతే ఆ పిచ్చిలో పడి రకరకాల ఆపరేషన్స్ చేయించుకొని ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారు ఈ కోవకు చెందిన సంఘటనలు గతంలో ఎన్నో చూసాం ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకున్నా కొందరు మాత్రం మారరు ఈ క్రమంలో తాజాగా అందం కోసం కోట్లు ఖర్చు చేసి రకరకాల సర్జరీలు చేసుకుని ఆఖరికి తత్వం బోధపడిన ఓ యువతి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఎవరామె అసలు ఏం జరిగింది అమెరికన్ సోషల్ ఫిగర్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్ కిమ్ కర్దాషియన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆమెలా అందంగా కనిపించాలని చాలా మంది ఆశపడతారు ఆ కోవకు చెందిన ఒక యువతి సర్జరీలు చేసుకుని కిమ్ కర్దాషియన్లా మారాలని ఓ యువతి కలలు కంది ఆమె పేరు జెన్నిఫర్ పాంపలోనా వయసు 29 ఏళ్ళు సొంత దేశం బ్రెజిల్ ఇటలీ టాప్ కంపెనీ వర్సెస్ లో మోడల్ గా పని చేసేది కాలేజీ రోజుల్లో చదువులో బాగా రాణించడమే కాకుండా వృత్తి జీవితంలోనూ విజయం సాధించి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా రాణించాలనుకుంది అందుకు గాను కిమ్ కర్దాషియన్లా ఉంటేనే తనకు గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్ అయిపోయింది పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్ళింది పాంపలోనా ఎందుకంటే ఆ టైంకే కర్దాషియన్కు పేరు ప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి కిమ్ లాంటి ఒంపు సొంపులు రావాలని సర్జరీలతో ఒళ్ళు హోనం చేసుకుంది పెదాలు వక్షోజాలు పిరుదులు ఇలా శరీర సౌష్ఠవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది నెమ్మది నెమ్మదిగా కిమ్ కర్దాషియన్లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది మోడలింగ్లో బోలెడు అవకాశాలు దక్కాయి ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరుగుతూ వెళ్తున్నారు సర్జరీల కోసం 6 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తుంది అంటే మన కరెన్సీలో దాదాపు 4.5 కోట్ల రూపాయల పైమాటే అంతా ఆమెకు అనుకూలంగా సాగితే అది జీవితమేలా అవుతుంది పోను పోను ఆమెకు పరిస్థితి అర్థమైంది తన శరీరం సహజత్వం కోల్పోయినట్లు గుర్తించింది అంతేకాక శరీరం తన అదుపు తప్పిందని తెలియవచ్చింది సర్జరీలకు అలవాటు పడిపోయి సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం మొదలైంది పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది అందులో భాగంగా ఇస్తాంబుల్లో ఓ ఫిజిషియన్ను కలిసి తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె మరోలా బయటకొచ్చింది డీ ట్రాన్స్లేషన్ కోసం దాదాపు మన కరెన్సీలో 1 కోటి రూపాయల దాకా ఖర్చు చేసింది తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె జెన్నిఫర్ పాంపలాకు ఇప్పుడు తనలో తాను మదనపడాల్సిన అవసరం లేదు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది జీవితం అంటే పరిపూర్ణం కాదు ఎంతో కొంత లోపాలుంటాయి ఆ లోపాలను స్వీకరిస్తూ ముందుకు సాగాలి విజయ తీరాలను అందుకోవాలి అంతేగాని సహజ విరుద్ధమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చుకుందట అందుకే సర్జరీలకు వెళ్ళడం మంచిది కాదని మోడల్స్ కు సలహా ఇస్తోంది ఇక సర్జరీల వైపు మొగ్గు చూపే వాళ్ళ కోసం అడిక్షన్ అబౌట్ ది డేంజరస్ ఆఫ్ ది ఆపరేషన్స్ పేరిట తీసే డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్ అంతేకాదు డీ ట్రాన్సిషన్లో సెల్ఫీలను సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ చేస్తోంది కూడా ప్రస్తుతం ఆమె కథ నెట్టింట వైరల్గా మారింది మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి